వెల్కమ్ టు బిగ్ టీవీ బిగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఈడీ విచారణకు క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ రాబోతున్నారు. క్యాసినో కేసులో గతంలో చీకోటి ప్రవీణ్ ని విచారించిన ఈడీ మరోసారి విచారించబోతోంది. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. థాయిలాండ్ లో గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిన తర్వాత మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ తో పాటు మెదక్ డిసిబి చైర్మన్ చీటి దేవేందర్ రెడ్డి సంపత్ మాధవ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ విచారణకు ట్రావెల్ ఏజెంట్ సంపత్ హాజరయ్యారు. పటాయిలో దొరికిన తర్వాత ఈ కేసులో నేడు విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, చీకోటి ప్రవీణ్ ఈడి ముందు హాజరు కావాలి అని అన్నట్టు తెలుస్తోంది, అయితే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ రోజు క్యాసినో సింగ్ చీకోటి ప్రవీణ్ మరోసారి ఈడి విచారణకు రానున్నారు. అయితే లాస్ట్ వీక్ ఈడి విచారణకు రావాలనేసి చీకోటి ప్రవీణ్ తో పాటు మెదక్ డిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్ మాధవ రెడ్డిలు కూడా ఈడి నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు చీకోటి ప్రవీణ్ మరి కాసేపట్లోనే ఈడీ విచారణకు కూడా హాజరు కానున్నారు. అయితే విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన ఈడీ లాస్ట్ వీక్ అయితే వీరందరికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది, తమ ముందు హాజరు కావాలని. అయితే ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణకు ఆ ట్రావెల్ ఏజెంట్ అయినటువంటి సంపత్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే లాస్ట్ నెల 30న థాయిలాండ్ లోని పటాయాలోని ఏషియన్ హోటల్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా ఇటు థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అయితే అక్కడ నిర్వహించినటువంటి అంటే గ్యాంబ్లింగ్ నిర్వహించినటువంటి దేవ్ సీత వాళ్ళే దీనికి గ్యాంబ్లింగ్ నిర్వహించారని తేలింది. ఇందులో చీకటి ప్రవీణ్ గెస్ట్ గా వెళ్ళడానికి కూడా నిర్ధారించారు. అయితే నిర్ధారించిన తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేసింది థాయిలాండ్ కోర్టు. థాయిలాండ్ కోర్టు చేసిన తర్వాతనే ఈడీ రంగంలోకి దిగింది. అయితే విదేశాల్లో మనీ లాండరింగ్ జరిగింది అంటే పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి విదేశాల్లో క్యాష్ నిర్వహిస్తున్నట్టు కూడా గతంలో కూడా ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో కూడా చీకోటి ప్రవీణ్ తో పాటు చాలా మంది కూడా విచారించింది. అయితే మొన్న పట్టుబడిన థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో మొత్తం 93 మందిని కూడా భారతీయులు పట్టుకున్నారు. అందులో ప్రధానంగా చీకోటి ప్రవీణ్ తో పాటు సిటి దేవేందర్ డిసిబి చైర్మన్ మాధవ రెడ్డితో పాటు సంపత్ కూడా ఈడీ ఇటు థాయిలాండ్ కోర్టు థాయిలాండ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఈ నేపథ్యంలోనే ఆర్థిక లావాదేవీలతో పాటు నగదు బదిలీపై చీకోటిని కూడా ఈ రోజు ఈడీ అధికారులు కూడా ప్రశ్నించినారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణకు ట్రావెల్ ఏజెంట్ తో పాటు సంపత్ కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా విచారణ కూడా హాజరయ్యేందుకు కూడా బయలుదేరిన తెలుస్తుంది. అయితే అతను మలకపేటలో నివాసం ఉంటున్నాడు. అతను మలకపేట నుంచి కూడా బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయం చేరుకో ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ సతీష్.